మన హుజూర్నగర్ నియోజకవర్గంలోనూ శాసనసభ ఎన్నికల నేపథ్యంలోనూ ఇక్కడ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీఆర్ఎస్ తరపు నుంచి శారంపూడి సైద్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరుంటే బాగుంటుందని కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది కేసీఆర్ పరిపాలన? ఎలా ఉంది? మంచిగా ఉందండి. మాకు పెన్షన్లు ఇచ్చిన మా దేవుడు, మా దేవుడు అందుకని మాకు కేసీఆర్ కావాలి. నీకేమైనా లబ్ధి పొందావా ఈ కేసీఆర్ స్కీమ్లలో? పింఛన్, నాకు పింఛన్ వచ్చింది. ఎంత వస్తుంది పింఛన్? ఎంత వస్తుంది? గతంలో ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వస్తుంది? గతంలో 200, ఇప్పుడు 1000 రూపాయలు వస్తున్నాయి. అన్నం తింటున్నాయి, మా కేసీఆర్ ఇచ్చిన 1000 రూపాయలు ఉన్నాయి. అన్నం తింటున్నాం, మా కొడుకులు పెట్టాలి, మా కేసీఆర్ దేవుడు మాకు అన్నం పెట్టాలి. అన్న మీ పేరేనా? నా పేరు నాగరాజు. ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే బాగుంటుందా? ఎవరైతే బాగుంటుంది అంటే మనకు అభివృద్ధి అయితేనే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది ఉంది. మనం ఇంతకుముందు చూసింది ఆయనది కాబట్టి ఆయన వస్తే బెటర్ అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అయితే బెటర్, పోటాపోటీగా ఉంది, కొంచెం హోరాహోరీగా ఉంది. ఇక్కడ శానంపూరి సైద్ రెడ్డి అనేది కొత్తగా ఉంది, ఆయన తక్కువ కాలంలో వచ్చిండు. ఆయన అవకాశం కూడా ఇవ్వాలనే ఒక మక్కన ఉన్నది, కానీ అభివృద్ధి పరంగా అయితే మనం చూసుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఉంది. ఈసారి ఎమ్మెల్యేగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, అంటే టీఆర్ఎస్ తరపు నుంచి సైద్ రెడ్డి గారు ఉన్నారు. మీరు ఎవరికి వేస్తారు ఓటు? నా ఓటు సైద్ రెడ్డి గారికి వేస్తాను, ఎందుకంటే 10 సంవత్సరాలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి వేసి ఇలా అభివృద్ధి జరగలేదు. ఇక్కడ ఏం అభివృద్ధి? డబుల్ బెడ్రూమ్ అన్నాడు, రోడ్డు అన్నాడు, అవన్నీ యాడ్యాడు కుంటుపట్టిపోయినాయి. ఏ పని కూడా సక్రంగా చేయలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అందుకని ఈసారి భారీ మెజార్టీతో సైద్ రెడ్డిని గెలిపించడానికి మేము ముందంజలో ఉంటున్నాం. టీఆర్ఎస్ నుంచి శానంశెట్టి సైద్ రెడ్డి గారు, మహాకూటమి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎవరికి వేస్తారు ఈసారి ఓటు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వేస్తాం, ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో గత కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నో దశాబ్దాల నుంచి కూడా ఈ ప్రాంతం ఎప్పుడు కూడా బాగుపడలేదు. అందులో భాగంగా ఈ ప్రాంతానికి అనేక రోడ్లు, ఏ ప్రాంతంలో కూడా ఒక్క రోడ్డు కూడా లింక్ రోడ్డు కూడా లేకపోయి ఉండే అన్ని రోడ్లు కూడా వేసారు. ఈ హుజూర్నగర్ సంబంధించి మరి 100 పడకల హాస్పిటల్ కట్టించిన ఘనత ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి దక్కింది. అంతేకాకుండా ఎన్నో మన ఈ ప్రాంతంలో కృష్ణానది దగ్గర ఉంది, ఎన్నో ఎత్తిపోతల పథకాలు పెట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారు. ఇటు ముఖ్యంగా నేడింజర్ల, మఠంపల్లి మండలం, మేళచేరి మండలం, చిందలపాలెం మండలానికి నీళ్లు నాగార్జున సాగర్ ఆయకట్టు చివరి ప్రాంతం అయినప్పుడు కూడా ఇవాళ సస్యశ్యామలంగా పత్తి మిర్చి పంట పొలాలు కూడా పండి వాళ్ళ రైతులు కూడా అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. బాబా, ఎన్నో ఎలక్షన్లో మీరు ఎన్నో ఓట్లు వేసే ఉంటారు చాలా సార్. సో ఈసారి కేసీఆర్ ప్రభుత్వం బాగుందా, కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా, నీ ఓటు ఎవరికి అయిపోతున్నా? కారు గుర్తుకి. కేసీఆర్ ప్రభుత్వం మాకు నెలకి 1000 రూపాయలు ఇస్తుంది, మరి జరగబోయే రోజుల్లో 2016 ఇస్తుండు. మాకు పొలాలకి రైతులు డబ్బులు ఇస్తుండు. కరెంటు పాపం ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా చిచ్చునొక్క దొప్పడు కప్పుకొని ఆ బావి నీళ్ళు వదిలేదు లేదు, ఈ పొలం పట్టేది లేదు. ఇవాళ ఇప్పుడు పోయి చిచ్చు నొక్కితే పొలం గిర్రను తిరుగుద్ది కూలీలను ఆట పెడతారు. నియోజకవర్గం హుజూర్నగర్ ఒకటి, దీని నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా శారంపూడి సైద్ రెడ్డి గారు, అండ్ మహాకూటమి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యే బాగుంటుందో మనం పబ్లిక్లోకి వెళ్ళి పబ్లిక్ వాయిస్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైతే బాగుంటారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరు? అన్న మా పేరు సైదులు అండి. అన్న ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది? మా కాడ సైద్ రెడ్డి గారు అయితే బాగుంటుందండి. ఎందుకండి? ఎందుకు? ఇక్కడ స్థానికుడు, మాకు స్థానికంగా ఉద్యోగాలు లేవు, ఏదైనా సరే స్థానికంగా ఉండే వ్యక్తి కావాలి, ఏ విధంగానైనా మాకు ఉపయోగపడే వ్యక్తి కావాలని ఉద్దేశంలో స్థానికుడు అయితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. నాగేశ్వరరావు అండి. స్థానిక ఏం చేస్తుంటారు? వ్యవసాయం అండి. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇద్దరు నిలబడ్డారు, శారంపూడి సైద్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? స్థానికుడైనా సైద్ రెడ్డి గారికి వేద్దాం అనుకుంటున్నాం అండి మేము. ఆయన యువకులను బాగా ప్రోత్సహిస్తుండ్రు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుండ్రు, ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తారండి ఆయన. ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్యకర్త అంటే ఎవరో తెలియదు, స్థానికులు ఎవరో తెలియదు. మేము పని మీద పోవాలంటే ఒక నాయకుడిని అమలు పెట్టుకుని పోవాలి, వారాలు ఆయన చుట్టూ తిరగాలి. మాకు ఎలాంటి ఉపయోగం లేదండి ఆయన తోటి, అందుకోసం మేము స్థానికుడైన సైద్ రెడ్డి గారికి వేయాలనుకుంటున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2 సార్లు గెలిచారు ఇక్కడ. ఇక్కడ ఒక 10 ఫ్యాక్టరీలు దాకున్నాయి. పిల్లగాళ్ళకి ఒక ఉద్యోగం ఇప్పిస్తా అంటాడు, పోతాడు, గెలుస్తాడు, వెళ్ళిపోతాడు. ఇంకా నియోజకవర్గంకి వెళ్ళి చూడ్డు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది లీడర్లు ఉంటారు టౌన్లో, వాళ్ళకి అదో ఇది ఇస్తారు, వాళ్ళు కద్దరు సొక్కలు వేసుకుని ఇక్కడ తిరగటం తప్పితే అభివృద్ధి అనేది అటువంటిది జరగలేదు. అన్న మీ పేరు? అన్న నా పేరు గురవయ్య, గువ్వల గురవయ్య. అన్న ఏం చేస్తుంటారు? నేను మత్స్యశాఖ చేపల సభ్యులం. మేము పెట్టిన చేపలు వచ్చాయా మీకు? మాకు వచ్చే మాకు పిల్లలు పంపించారు, మేము పిల్లలు పోసిన 2 చెర్ల 3 లక్షల పిల్లల్ని ఇచ్చారు పోసినాం. గతంలో ఎవరైనా ఇలాంటి చేపలు పంపడం కానీ ఇలాంటి ఏమైనా చూసారా? ఎన్నడూ చూడలేము మేము.
మేము ఆ కేసీఆర్ గారు వచ్చినాకనే మేము చాలా డెవలప్ పెట్టిన అయినా ఆ చెరువులు చేపట్టి చేప పోసుకొని పట్టుకొని ఈ దళారులకి ఇచ్చేది ఇదివరకైతే ఇప్పుడు మేము ప్రత్యేకంగా మేమే పట్టుకుంటున్నాం చేపలు. మాకు మంచిగా ఉంది, మాకు బండ్లు ఇచ్చారు, మాకు తెప్పలు అవన్నీ ఇచ్చారు, మాకు వలలు అన్నీ ఇచ్చారు, బాగుంది మాకు. ఇప్పుడు ఎవరికి వేయబోతున్నా ఓటు? మేము మాకు సైదిరెడ్డికే వేస్తాం, మేము టీఆర్ఎస్ కేసీఆర్ గారు ఎక్కడన్నా కానీ మేము కేసీఆర్కే వేస్తాం ఓటు. నా పేరు రజాక్ అన్న, హుజూర్నగర్ లోకల్ అన్న, నాది ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తాను ఓటు. ఎందుకని? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా డెవలప్మెంట్ చేసిండు హుజూర్నగర్లో, ఈ డివైడర్లు సెంట్రల్ లైటింగ్ మన నిలబడ్డ మొత్తం చేసింది అయితే ఆయన అన్న, దానివల్ల మేము ఉత్తమ్ కుమార్ రెడ్డికి వేస్తాం. ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అంటారు? స్థానికంగా మనకు శానంపూడి సైదిరెడ్డి గారు అయితే చాలా బాగుంటుందని ఆలోచన. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి పోయి మాట్లాడలేము, చేయలేము, దేనికి కూడా అందుబాటులో ఉండడు. అదే స్థానికుడైనటువంటి శానంపూడి సైదిరెడ్డి గారు అయితే ఎప్పుడైనా సరే మనకు అందుబాటులో ఉంటాడు, కాబట్టి ఆయన గెలిపించుకొని మనం అన్ని పనులు చేయించుకోవచ్చు అనేది మా ఆలోచన. చిదేళ్ళ నరసరావు, ఎలా ఉంది ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది? ఎవరైనా అభివృద్ధి చేసే వాళ్ళకే ఓటు వేయటం జరుగుతుందండి. అన్న మీ పేరేనా? నా పేరు రమేష్ అండి. అన్న స్థానికంగా ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుందండి? ఎమ్మెల్యే సైదిరెడ్డి గారు అయితే బాగుంటుందని మా ఆలోచన అండి. ఎందుకండి? ఎందుకంటే ఇంతకుముందు 5 సంవత్సరాలు ఆయన గెలిపించినప్పుడు మంత్రిగా ఉన్నాడు, మంత్రిగా అయినప్పుడు ఆయన చేసింది ఏమి లేదు, మొత్తాన్ని నియోజకవర్గాన్ని మొత్తాన్ని వదిలేసిండు. ఆయన దందాలు సెటిల్మెంట్లు అవే చూసుకున్నాడు తప్ప నియోజకవర్గ జనాన్ని కానీ ముఖ్యంగా యువతుల్ని యువకుల్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. సమస్యలను వదిలేసి ఆయన పని ఆయన అనుచరుల పనులే చేసుకోవటం పెట్టిండు. మళ్ళీ ఎమ్మెల్యే గెలిచినాక సీఎం అభ్యర్థి అని చెప్పేసి గెలిచినాక ఇంతవరకు గ్రామాలకు వచ్చిన పరిస్థితి లేదు. అందువల్ల స్థానికుడు ఇక్కడ లోకల్ వ్యక్తిని గెలిపించుకుంటే మాకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటాడు అనేది మా ఆలోచన. నరేందర్, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎంతో అభివృద్ధి జరిగింది. ఈరోజు మా బురుగడ మాచవరంలో మీ గూడెం శ్రీని ఆధ్వర్యంలో మా యొక్క పంట పొలాలకి 10 పంట పొలాల కాలువలో కూడా నీళ్లు రావడం కోసం ఎన్నో సీసీ ద్వారా కాలువలు బాగు చేయడం జరిగింది. అందుకనే మేము గూడెం శ్రీని గారి సారథ్యంలో మేము కాంగ్రెస్కే ఉత్తమ్ కుమార్ రెడ్డికే ఓటు వేసి ఉత్తమ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తామని కోరుతున్నాం. అదేవిధంగా హుజూర్నగర్ డివైడర్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో జరిగింది. అది ఎన్నో లిఫ్ట్లు ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి మేము ఉత్తమ్ కుమార్ రెడ్డికే ఓటు వేయటం. కరకలగూడెం గ్రామం అది. ఇక్కడ గత పాలకులు ఎవరు చేయలేదంటే ఉత్తమ్ కుమార్ కానీ ఈ నిర్గం కానీ కోదాడు కానీ ఇంతకుముందు ఘోరంగా ఉండేది ఈ రోడ్స్ కానీ ఇక్కడ ఉండే ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు ఉండిపోయేది. చాలా మంచి నీట్గా చేశారు వారిని గెలిపించుకోవడం మా అందరి ఇక్కడ జనం మాత్రం మంచి మేడం గెలిపిస్తారు వాళ్ళని. ప్రజాకూటమి మాత్రం కంపల్సరిగా అధికారంలోకి వస్తుంది. ఈజీగా గెలుస్తాడు చాదంపూడి సైదిరెడ్డి గారు, వాటి కుటుంబం రాజకీయ కుటుంబమే. వాళ్ళ నాయనగారు అంగిరెడ్డి గారు సర్పంచ్గా చేశాడు, మఠంపల్లి మన రాజకీయ నాయకుడు చేశాడు, అందరూ కూడా ఈజీగా గెలవగలిగేటువంటి శక్తి ఉన్నది. ఇది ప్రజల అభిప్రాయం. మనం హుజూర్నగర్ నియోజకవర్గంలో తెలుసుకుందాం, అభివృద్ధిని చూసి ఓటేస్తామని అంటున్నారు. స్థానికుడు ఉంటే మంచిగా ఉంటుంది, మా సమస్యలు చెప్పుకోవడానికి ఉంటారని అంటున్నారు జనాలు. కెమెరామెన్ చారితో మోహన్, న్యూస్ 10 హుజూర్నగర్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ నొక్కండి.